విజయవాడ పడమటల అంకలో 37 సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటున్నాను నా వయసు 67 బాధ్యతలన్నీ అయిపోయిన ఎలా బతకాలనుకున్నప్పుడు జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాల వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా బతకాలని సంతోషంగా కూడా ఉంది నా వయసు 67 అయన్నీ అబద్ధం అండి అబద్ధం నా కూతురు చౌదరీసే అయినా నాకు ఇచ్చారు నా కూతురికి అక్క అమ్మ కులం ఏం లేవండి ఇచ్చారు అందరికి ఇచ్చారు అది జనరల్గా జరిగాయే కదండి లేదు ఎందుకు ఎవరో దాకా నేనే చెప్తున్నా కదా లేదు అర్హత ఉందంటే అందరికి ఇస్తున్నాడు క్యాష్ క్యాష్ అనే సమస్య లేదు అర్హత చూసి ఇస్తున్నారు మిగతా పథకాలు ఎలా ఉన్నాయా అన్నీ బాగానే ఉన్నాయండి చేయూత పథకం వచ్చింది మాకు ఈ వయసులో నేను ఎలా బతకాలనుకున్నప్పుడు లాస్ట్లో మన చేయూత పథకం వచ్చింది అది బాగానే ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు అవన్నీ పుకార్లండి ఏమీ లేదు అన్నీ పుకార్లే టీడీపీ ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి పథకాలు మీకు ఏమన్నా లేదండి ఇల్లు రాలేదు పింఛను రాలేదు ఏది లేదండి చెప్తున్నా కదా ఒకే ఇంట్లో 37 సంవత్సరాలు పడమటల లంకలో ఉన్నాను అడ్రస్ సార్ చెప్తున్నా కదా డోర్ నెంబర్ చెప్పమన్నా చెప్తా డోర్ నెంబర్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుందండి ఇప్పుడు నేను ఎక్కడో దూరంగా ఉంటే కూడా పిలిపించి నన్ను పట్టా ఇప్పిస్తున్నాడు ఆయన అంతమంది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి డిస్కే కదండి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకేదన్నా సర్టిఫికేట్ కావాలన్నా ఇబ్బంది కదా అప్పుడు ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు మొత్తం అన్నీ అప్పచెప్పారు అది సమాచారం అందిస్తున్నారు బాగా బాగానే ఉందండి ఏం సమస్య లేదు బాగానే ఉంది ఇప్పుడు విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి ఎక్కువగా అది వైసీపీ పని అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కాదండి కాదండి అదేం లేదండి అది చంద్రబాబు నాయుడు ఏమలో జరిగింది అలాగా ఈయన ప్రభుత్వంలో ఏం జరగల అంటే అప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు జరిగినా వాళ్ళు చేసే పని కాదండి కాదు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్ ఇది రైతుల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి లోకేష్ అంటున్నారు మేము అండగా ఉంటామని చెప్పి లోకేష్ అంటున్నారు అంటే జగన్ పట్టించుకోవట్లేదా ఎలాంటి పరిస్థితి లేదండి పట్టించుకోవడానికి పథకాలు డబ్బులు మనం కూడా పన్నీ కదండి గుంటూరు జిల్లా రైతులకు కూడా పన్నీ టీడీపీ అధికారంలో ఉన్న రైతులకు ఏమైనా చేశారా తక్కువ నేను చేయలేదండి వాళ్ళు ప్రణాళికలు చెప్పారు తప్ప ఇచ్చింది ఏమి లేదు ఉన్నప్పుడు ఎలా అనుకున్నాయి నాకు మధ్య తరగతికి లేబర్ కమిటీకి జగన్ అన్న ప్రభుత్వం సూపర్ అండి సమస్య లేదు దాని గురించి ఎవరు ఎంతమంది చెప్పినాయండి నూటికి 100 రూపాయలు మధ్య తరగతి లేబర్ కమిటీకి దేవుడు అందులో సమస్య లేదు ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి